కొండా విశ్వేశ్వరరెడ్డి సారు తెలంగాణ కేఏపాలు లెక్కనే తయారైతుండా. ఎట్లా ఏంలే, ఈ నడుమ ఆయన చేస్తున్న శాతలతోటి కొందరికి అట్లా అనుమానం వస్తుందట, ఎట్లా అంటారా చూడురిగా. కొండసార్ ప్రచారంలా మస్తు చిత్రకథలు అయితున్నాయి కదా. మొన్న షెర్ల దుంకి ఈత కొట్టిండు, తువ్వాల కట్టుకుని ఆహనా పెళ్లంటలా కోటా శ్రీనివాస్ సార్ లెక్క ఊపిచ్చిండు. ఇగ ఇయాల రథం మీద ప్రచారం చేస్తుంటే పాపం వెనక పొంటున్న కార్యకర్తకైనా ఎండ కొడుతుందని టోపి పెట్ట చూసిండు. అది చూసి మస్తు బెదిరిండు కొండసారు, మాట్లాడుతుంటే నీదేందయ్యా లొల్లి అన్నట్టే చూసిండు. ఇక అందరు కిల్ల కిల్ల నవ్వేసరికి అప్పుడప్పుడు గిట్ల అవుతుంది అని కవర్ డ్రైవ్ చేసిండు. ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. కొత్త ప్రభుత్వం బాగుంటాయంటే వాళ్ళు కూడా ఒకైనా టోపీ వచ్చుడు మాట్లాడలేదు. ముందే నేను 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఏమో మాట్లాడేస్తారు మాకు, వాళ్ళందరూ ఇంటికే మా వాళ్ళే మాట్లాడక మూసుకుంటున్నారు, మా వాళ్ళే మాట్లాడక మూసుకుంటున్నారు. అబ్బబ్బా ఎప్పుడు చూడు రాజకీయాలైనా. మొన్నటి దాకా అధికారంలో ఉన్నప్పుడు మంత్రి స్థానంలో ఉండి బిజీగా ఉండే, ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండి సర్కార్ మీద తీరొక్క వార్తతో నిరుసుకవాడు ఇట్లా బిజీగా ఉండే. కానీ అప్పుడప్పుడు గిట్ల టైం దొరికినప్పుడు తీర్క చేసుకుని పబ్లిక్ లలో కలుస్తాడు కేటీఆర్ సారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సారు నీళ్ళ అసొంటి మనిషి ఉన్నాడు కదా, నీళ్ళు ఎండ్లో పోస్తే ఆకారంలోకి వచ్చినట్టు కేటీఆర్ సారు కూడా ఏడికోత ఆల దాంట్లో ఒకరు లెక్కనే కలిసిపోతుండు. సిరిసిల్ల టూర్కి పోయింది కదా కేటీఆర్ సారు, ఆడ గల్లీల పిల్లలు షటిల్ ఆడుకుంటాగా అనిపించారు. ఇక సార్కు కూడా పిల్లగాళ్ళ ఆట చూడంగానే సంబరమైంది. వాళ్ళ దగ్గరికి పోయి ముచ్చట పెట్టి జర్సేపు షటిల్ ఆడిండు, వాళ్ళతోటి ఫోటోలు సుతా దిగిండు. సార్ అట్లా కలివిడిగా కలిసిపోయి ఆడే వరకు గల్లోళ్ళంతా మస్తు ఖుషి అయ్యారు. అట్లనే ఇక పిల్లగాళ్ళ సంబరం అయితే చెప్పవశమే లేదట. కానీ మంత్రిగా ఉన్నప్పుడు గడియ రికామ్ లేకుంటుండే, కానీ ఇప్పుడు జన నిమ్మలమైనట్టుండు సారు.